నమస్కారం, హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. ప్రతి ఒక్కరికి సమన్యాయం జరగాలన్నదే న్యాయ సేవాధికారి సంస్థ లక్ష్యం. 11వ జిల్లా అదనపు జడ్జి జి మాలతి. ప్రజా రాజధాని కోసం రైతన్నలు చేపట్టిన మహాపాదయాత్రకు ప్రతి ఒక్కరూ సహకరించాలి, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పెట్రోల్ డీజిల్ ధరను తగ్గించాలంటూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా. సామాన్యులపై భారం మోపటాన్ని నిలుపుదల చేయాలి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సమాజంలోని ప్రతి ఒక్కరికి సమన్యాయం అందించాలన్నదే న్యాయ సేవాధికారిక సంస్థ ప్రధాన ధ్యేయమని 11వ జిల్లా అదనపు జడ్జ్ మండల న్యాయ సేవాధికారిక సంస్థ అధ్యక్షురాలు జి మాలతి పేర్కొన్నారు. జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం తెనాలి మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో న్యాయ సేవలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జి మాలతి మాట్లాడుతూ అందరికీ న్యాయం జరగాలనే లక్ష్యంతో న్యాయ సేవాధికారి సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పేదలకు న్యాయం అందుబాటులోకి తీసుకురావాలనే తలంపుతోనే ఈ అవగాహన కార్యక్రమాలు, న్యాయ సేవలపై విస్తృత ప్రచారం చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు చట్టం, న్యాయం గురించి తెలుసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి మాలతి తెలిపారు. ఈ రోజు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. యాక్సెస్ టు జస్టిస్ ఫర్ ఆల్ అని అన్నది మీ బ్యానర్స్ చూసింటారు. అంటే ఒక పేద ధనిక అని తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమన్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఈ లీగల్ సర్వీసెస్ యాక్ట్ అన్నది తీసుకురావడం జరిగింది. ప్రజల్లో దీని గురించి అవగాహన లేదు. ఒక ఇష్యూ వస్తుంది, ధనికులు అయితే మామూలుగా అడ్వకేట్ దగ్గరికి వెళ్తారు, ఫీజు ఇచ్చుకొని వాళ్ళు ఎంగేజ్ చేసుకోగలుగుతారు. కానీ బీదవాళ్ళకి అసలు ఏంటి, మనకి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా ఉండాలి అన్నది వాళ్ళకి తెలియదు. సో ప్రతి ఒక్కరికి స్పీడీ జస్టిస్ జరగాలి. కోర్టులో ఎక్కువ కేసెస్ ఉన్నాయి, అవి త్వరతగతిన మేము తీర్చాలన్నా కూడా మా జడ్జెస్ తరం కాదు కాబట్టి ఈ లీగల్ సర్వీసెస్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ధనిక అని తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమన్యాయం జరగాలి. లీగల్ సర్వీసెస్ యాక్ట్ 1987 ఇంప్లిమెంటేషన్ కూడా ఈ దీని నుంచి చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క చోట ఈ పల్లెల్లో మీ పిఎల్వీస్ మా ద్వారా ట్రైన్ అప్ అయిన పిఎల్వీస్ దీని గురించి ఎడ్యుకేట్ చేయడం, మీకు ఈ విధంగా చట్టాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరగడం జరుగుతుంది. అదేవిధంగా మామూలుగా పేదలు ఉంటారు, వాళ్ళకి అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకునే స్తోమత ఉండదు, అప్పుడు వాళ్ళకు ఉచితంగా మీకు న్యాయ సహాయం ఇవ్వడం జరుగుతుంది. ఎవరెవరు ఎలిజిబుల్ అన్నది కూడా ఈ చట్టంలో సమకూర్చడం జరిగింది. అవన్నీ దాంట్లో ఎవరెవరు వస్తారంటే ఉచితంగా వాళ్ళకి న్యాయ సహాయం కావాల్సిన వాళ్ళకి, వాళ్ళకి 1 లక్ష లోపల గన వాళ్ళ వార్షిక ఆదాయం ఉంటే ఉచిత న్యాయ సహాయానికి ఎలిజిబుల్ అవుతారు. అదే ఉమెన్, తర్వాత పిల్లలు, వీళ్ళందరూ ఈ ఉచిత న్యాయ సహాయానికి ఎలిజిబుల్ అవుతారు. వీటన్నింటి గురించి ప్రజల్లో ఈ విధంగా అవగాహన తీసుకురావాలన్న మెయిన్ ఉద్దేశంతో మేము ఇలీగల్ సర్వీసెస్ డే చేయడం జరుగుతుంది. ఈ రోజున మేము ర్యాలీస్ కానీ, అవేర్నెస్ క్యాంప్స్ కానీ ప్రతి ఒక్కటి హోల్డ్ చేస్తూ ప్రజల్లోకి దీని గురించి అవగాహన కల్పించాలని మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. భారతదేశం అధ్యక్షుడు దాసరి శ్రీధర్ మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గమని భావించి ప్రజలు న్యాయ సేవాధికారిక సంస్థ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గత నెల నుంచి లీగల్ ఎయిడ్ క్యాంపులు ప్రతి గ్రామంలో జరపడం జరుగుతుంది. ఈరోజు చిన్నవారు 15 వార్డులు కూడా పెట్టడం జరుగుతుంది. లీగల్ ఎయిడ్ క్యాంప్ ని అందరూ ప్రజలు సద్వినియోగం చేసుకుని, జిల్లా జడ్జి గారు చెప్పినట్టు స్పీడీ డిస్పోజల్ చేసుకుని కేసులు రాజమార్గమే రాజమార్గంగా బట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెనాలి భారతీయ తెలియజేస్తారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ టి రామచంద్రుడు, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ కే వాణి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ అబ్దుల్ షరీఫ్, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ మహమ్మద్ రాహముతుల్లా, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీ సీత, న్యాయవాదులు, పోలీసులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలని కోరుతూ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు మంగళవారం నిరసన ధర్నా నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్ సెంటర్లోని పెట్రోల్ బంకు ఎదుట రోడ్డుపై మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, తెలుగుదేశం పార్టీ శ్రేణులు బైఠాయించి ప్రభుత్వం ఇంధన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వయ్యలు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సామాన్య ప్రజానీకంపై భారం పడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి చేమకుట్టినట్లు కూడా లేకపోవడం బాధాకరమని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తూ ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు తగ్గించట్లేదని ప్రశ్నించారు. ఒక పక్క కోవిడ్, మరొక వైపు ఆర్థిక మాంద్యంతో ఉన్న పరిస్థితుల్లో సైతం ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారాన్ని మోపడం ఎంతవరకు సబ్బని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘాటుగా ప్రశ్నించారు. 2.5 సంవత్సరాల కాలంలో 29,000 కోట్ల రూపాయలు సామాన్యులపై భారం మోపిన ప్రభుత్వం నేటి ప్రభుత్వమని అన్నారు. గతంలో కన్నా ఆదాయం ఎక్కువ వస్తున్నా ప్రభుత్వం నష్టం వచ్చినట్లు తెలపడం సిగ్గుచేటని అన్నారు. 210,000 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవినీతికి, దుబారాకు, ప్రచారానికి ఖర్చులు చేసిందని దుయ్యబట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇంధన ధరలను వెంటనే తగ్గించకపోతే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ పక్షాన మరింత ఆందోళన ఉధృతం చేస్తామని మాజీ మంత్రి ఆలపాడి రాజప్రసాద్ హెచ్చరించారు. అన్ని రాష్ట్రాలు కూడా పెరిగిన పెట్రోలు డీజిల్ ధరలు తగ్గిస్తూ ఉంటే ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ బురద జల్లుకునే కార్యక్రమంలో భాగంగా విమర్శలు చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం అసమర్థ పాలనని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నం తప్పితే నిన్న ఈరోజు మొన్న మీ ప్రచారానికి అయిన ఖర్చు కనీసం 10% కూడా మీరు తగ్గించినట్లయితే ప్రజలకి జవాబు చెప్పుకునేటానికి కారకులయ్యే వాళ్ళు అహంకారపూరితమైన ఆలోచనతో సామాన్య మానవుడి మీద భారం పడుతున్నా కూడా కనీసం చీమ కుట్టినట్టు కూడా ఈ ప్రభుత్వానికి లేదు అంటే సిగ్గుపడాల్సిన విషయం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ రోజున పెట్రోలు డీజిల్ ఇంటర్నేషనల్ రేట్స్ని మనం ఒకసారి గమనించినట్లయితే బ్యారల్ రేటు గతం కంటే కూడా ఇప్పుడు చౌక. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒక పక్కన కోవిడ్, ఇంకొక పక్కన ఆర్థిక మాంద్యం, ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య మానవుడి మీద భారం వేయాలనే ఆలోచన ప్రభుత్వానికి వచ్చింది అంటే ఇదేనా సంక్షేమానికి పేరు? ఇదేనా మీ అక్క వైఎస్ఆర్సిపి ముద్ర అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మన పక్కనున్న ఒరిస్సా రాష్ట్రంలో తగ్గించారు, కర్ణాటకలో తగ్గించారు, తమిళనాడులో తగ్గించారు, కేరళలో తగ్గించారు, మీరు మాత్రం తగ్గించరా? కేంద్రం తగ్గించాలి, మేము ఎందుకు తగ్గించాలని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు? మీరు ఎందుకు సెస్సులు వేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 29,000 కోట్లు ఈ 2.5 సంవత్సరాల్లో రాష్ట్రం యొక్క వాటా సామాన్య మానవుడి మీద భారం వేసిన ప్రభుత్వం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. గ్యాస్ బండ 1,000 రూపాయలు పైన అయింది. కరోనా ద్వారా కూడా మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి లబ్ధి పొందారు. అంతేకాకుండా రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం గతంలో కంటే ఎక్కువ వచ్చింది. ఎక్కడ మీకు నష్టం జరుగుతూ ఉంది? దేనికి నష్టం జరుగుతూ ఉంది? పైగా ఈ రోజున ఆస్తులు అమ్మి అప్పులు తీసుకొస్తా ఉన్నారు. సంక్షేమానికి కేవలం 90,000 కోట్ల రూపాయలు మాత్రమే ఈ 2.5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టామని చెప్పిన మీ ప్రభుత్వం, నేను చెప్పలా, అది మీ ప్రభుత్వం, మీ యొక్క ఆర్థిక శాఖ మంత్రులు రాజేంద్రనాథ్ రెడ్డి గారు చెప్పిన అంశం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. మిగతా 210,000 కోట్ల రూపాయలు దేనికైనా అని చెప్పి దుబారాకైనా ప్రచారానికైని అవినీతికైని అంతేగాని వేరే రకంగా ఏమైనా అయినాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ నాయకులు వీరవల్లి మురళి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తుందని అన్నారు. సామాన్యులపై భారం మోపుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాలనపై సరైన అవగాహన లేదని విమర్శించారు. ఇవాళ 151 సీట్లు ఇస్తే ఇతనికి చేతగాని అసమర్థ పరిపాలనలో కొత్త రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఒక అసమర్థ పరిపాలన, ఒక పక్క కరోనా, ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు, ఒక మంచి పరిపాలన చేస్తాడు. 151 సీట్లు మనం ఇచ్చామని చెప్పి ఒక ఆశతో ఎదురు చూస్తుంటే రంగునీళ్ళు ఇచ్చి మద్యం తాగమని చెప్తున్నారు. ఇవాళ ఇసుకుని పంచదార కంటే కూడా దారుణంగా 75,000 రూపాయలు స్టీలు, 450 రూపాయలు ఇవాళ సిమెంటు, ఏ వస్తువు కొనాలన్నా కానీ భయపడే పరిస్థితి. డీజిల్ పెట్రోల్ తీసుకుంటే సామాన్యుడు బండి కిక్కు కొట్టాలన్నా కానీ ఇవాళ భయపడేపోయే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో డీజిల్ 150 రూపాయలకు వెళ్తుంది, పెట్రోల్ 150 రూపాయలకు వెళ్ళిపోతుందని మీరు ఆ రోజు చెప్పారు. తెలుగుదేశం పార్టీ బాధుడే బాధుడని దీన్ని ఏమంటారని మేము అడుగుతున్నాం. మీకు అనుభవం లేదు, పరిపాలన చేసే ఇది లేదు, లేకపోతే ఒక మంచి వ్యక్తి దగ్గర తీసుకునే సలహా లేదు. రాష్ట్రాన్ని ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో తీసుకెళ్తూ సామాన్యుడి వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల్లో పూట గడవని పరిస్థితులు ఉన్నాయంటే ఇవాళ ఈ ముఖ్యమంత్రి కానివ్వండి, ఈ ప్రజాప్రజలు కానివ్వండి సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఇవాళ ఆటో నడిపే ప్రతి కార్మికుడికి కూడా ఇవాళ భారం అయిందంటే సంవత్సరానికి తీసుకుంటే 56,000 రూపాయలు భారం. ఇవాళ ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి 10,000 రూపాయలు ఇచ్చి ఇవాళ నువ్వు పండగ చేసుకోమని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు పరిపాలన చేత కాదు, అయితే తగ్గించినయో. అదే విధంగా నువ్వు ఇంకా పెట్రోల్ మీద 10 రూపాయలు, డీజిల్ మీద 10 రూపాయలు తగ్గించి నీ చిత్తశుద్ధిని కొంతైనా సరే నిరూపించుకోవాలని చెప్పేసి నేను తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మహమ్మద్ కుద్దూష్, కె కనకరాంబాబు, తాడిపోయిన హరిప్రసాద్, కేసర కోటేశ్వరరావు, జొన్నాదుల మహేష్, కేసర కోటేశ్వరరావు, కంచెల ఏడుకొండలు, నలుకుర్తి రమేష్, మల్లవరపు విజయ్, ఏ శరత్, డోగుపట్టి విజయ్, ఎన్ రమ్య, దేవినేని రమాదేవి, జాస్తి సరళ, శాంతకుమారి, కౌన్సిలర్లు పి త్రిమూర్తి, దేశ యుగంధర్, దివి అనిత, బి అరుణ, టి బ్రహ్మేశ్వరరావు, ఏ వెంకటేశ్వరరావు, శ్రీలక్ష్మి, నాయకులు మంగమూరి హరిప్రసాద్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, శాఖమూరి సురేంద్ర, గడవర్తి సుబ్బయ్య, కుదరవల్లి శ్రీను, మహేష్, టి ప్రసాద్, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేపట్టిన నిరసన ధర్నా కార్యక్రమం కారణంగా
తెనాలి గుంటూరు వెళ్లే మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో కొద్దిసేపు ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. వేమూరు మండల పరిషత్ ఉప ఎన్నికల్లో 3 ప్రాదేశిక నియోజకవర్గాలకు గాను 2 ఎన్నిక అనివార్యమైంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన మంగళవారం వేమూరు మండలం బలిజేపల్లి ప్రాదేశిక నియోజకవర్గం నుండి జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ నుండి విరమించుకోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండూరు నాగరాజ కుమారి ఎంపీటీసీ సభ్యురాలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గోవాడ పోతురాజు తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. కాగా చావలి 2 నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోమరతు జయలక్ష్మి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సోమరతు శ్రీనివాసరావు, జనసేన పార్టీ అభ్యర్థిగా తాడికొండ శివరామకృష్ణ పోటీలో ఉన్నారు. అదేవిధంగా వేమూరు వర సెగ్మెంట్ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చలంచర్ల కామేశ్వరి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాణికల శిఖామణి పోటీలో ఉన్నారు. ఈ 2 సెగ్మెంట్లకు ఈ నెల 16వ తేదీన ఎన్నికలు నిర్వహించినట్లు ఎన్నికల అధికారి మధుసూదన్ రావు, ఎంపీడీఓ చంద్రశేఖరరావు తెలియజేశారు. ఏకగ్రీవంగా బలిజేపల్లి సెగ్మెంట్ నుండి ఎన్నికైన కోడూరు నాగరాజ కుమార్ని వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొల్లిమొత్త ఏడుకొండలు, ఎంపీపీ ఎల్లమాటి మోహన్, అబ్బనగూడవల్లి సర్పంచ్ రాంబాబులు అభినందించారు. పోటీ నుండి విరమించుకున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోతురాజు, జనసేన పార్టీ అభ్యర్థి యేసుపాదాలకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేశారు. ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులు వేమూరు వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబును, బలిజేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి నాగరాజ కుమారి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. చావల్లో 8వ వార్డు నుండి 14వ వార్డు వరకు, వేమూరులో 1వ వార్డు నుండి 7వ వార్డు ప్రజలకు, ముఖ్యంగా మన ఎంపీటీసీ క్యాండిడేట్స్ ప్రజెంట్ చావల్లో 3, వేమూరులో 2 అభ్యర్థులు పోటీగా ఉండాలి. చావల్ నుండి సోమరావు జయలక్ష్మి గారు, శ్రీనివాసరావు గారు, తాడికొండ శివరామకృష్ణ గారు, అలాగే వేమూరు 1లో మాణికాల శిఖామణి గారు, చలంచర్ల కామేశ్వరం గారు పోటీగా ఉన్నారు. 16వ తారీఖు నాడు ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఈ 2 సెగ్మెంట్ సంబంధించిన ప్రజలు, చావరి 2 మరియు వేము 1 ప్రజలు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఉత్సవంలో భాగంగా ఈరోజు కూడా బలిజేపల్లి సంబంధించి అభ్యర్థులు అందరూ కూడా ఉపశ్రమించుకొని ఒక అభ్యర్థి మాత్రమే పోటీలో ఉన్నందున ప్రస్తుతం వారిని కొండూరు నగరాజ కుమారి గారిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తాం. బలిజేపల్లి సెగ్మెంట్లో ఎంపీటీసీగా నిలబడి తక్కువ మెజార్టీతో ఓడిపోయాను. సాంసదావు గారు చనిపోయారు కాబట్టి వాళ్ళ మిస్సెస్ గారికి పోటీ లేకుండా నేను నిర్మించుకుంటున్నాను. బలిజేపల్లి సెగ్మెంట్ నుంచి తెలుగుదేశం అభ్యర్థి, జనసేన అభ్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి దాసరు కోవాడ పోతురాజు గారు సాంప్రదాయాన్ని పాటించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతతో, ఆ అమ్మ భర్త చనిపోతే లక్ష్మీ నగరాజ కుమారి గారి మీద మంచి హృదయంతో గోవాడ పోతురాజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ రోజున విత్డ్రా చేసుకోవటం జరిగింది. బలిజేపల్లి సెగ్మెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నిక జరగటం జరిగింది. పోతురాజుకి, అతను జనసేన పార్టీ అభ్యర్థి యేసుపాదానికి ఇద్దరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, శాసనసభ్యుల వారి తరఫున, మా వేమూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ తీసుకున్నాను. దుగ్గిరాల రైలుపేటలోని అసోసియేషన్ హాల్ నందు తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళవారం మాసోత్సవ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గుంటూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. ముందుగా బోస్వోమ్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదుపరి నూతనంగా ఎన్నికైన తమ పార్టీ ఎంపీటీసీ సభ్యులను షాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేశారు. అదేవిధంగా రేవేంద్రపాడు గ్రామానికి చెందిన నియోజకవర్గ తెలుగు రైతు నాయకులు వాసిరెడ్డి శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గూడూరు వెంకటరావు అధ్యక్షత వహించగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం అరాచక పరిపాలనకు తెరతీస్తుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను భయాందోళనకు గురిచేసి కేసులు పెడుతున్నారని అన్నారు. దుగ్గిరాల మండలంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ చేసిన వారిని కూడా బెదిరించారని అన్నారు. మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రమించి కలిసికట్టుగా 9 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకోవడం జరిగిందని అన్నారు. మన సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీ సభ్యులు కానివ్వండి, వివిధ గ్రామాలకు సంబంధించిన గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు అనేక రకాలుగా వారి సూచన చేయడం మనందరూ విన్నాం. మనందరం గర్వించదగ్గ విషయం, గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పటికీ, నారా లోకేష్ గారు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ,
తదనంతరం ఏర్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఒక అరాచక పరిపాలన తెరదీసింది, ఒక విధ్వంసకరమైన పరిపాలన తెరదీసింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కూడా ఒక అరాచకమైన పరిపాలన, విధ్వంసకరమైన పరిపాలనే ఈ నియోజకవర్గంలో కొనసాగిస్తున్నారు. నాయకులు భయపడుతున్నారు, కేసులు కడుతున్నారు. అయినప్పటికీ కూడా ఏ ఒక్క కార్యకర్త, ఏ ఒక్క నాయకుడు కూడా భయపడకుండా తెలుగుదేశం పార్టీకి నిరుదనగా నిలబడుతున్నారనేది దానికి ఉదాహరణే. మన దగ్గర టీడీసీ ఎన్నికల్లో గెలిచిన విజయాలయం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మండల పార్టీ అధ్యక్షుడు గూడూరు వెంకట్రావు మాట్లాడుతూ మండలంలోని కార్యకర్తలపై కేసులు పెట్టి బెయిల్ రాకుండా ప్రభుత్వం చేస్తుందని అన్నారు. చిలువూరుకు చెందిన తమ పార్టీ ఎంపీడీసీ అభ్యర్థులకు కులధృవీకరణ పత్రం కోసం అడ్డంకులు పెడుతుందని అన్నారు. ప్రభుత్వం ఎన్ని అరాచకాలు దుర్మార్గాలు చేపట్టినా న్యాయస్థానం చొరవతో కులధృవీకరణ పత్రం లభించిందని అన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమినేని కోటేశ్వరరావు, కాసంనేని కృష్ణ, చాగంటిపాటి పూర్ణచంద్రరావు, పసుపురేటి రవి యాదవ్, షేక్ బాషా, వల్లూరు నరసింహారావు, తాడిపైన రాజగోపాల్, పి సాయికృష్ణ, తాళ్ళ అశోక్, పి హర్షవర్ధన్, జలాలుద్దీన్, చిలువూరు మాణిక్యం, జబీన్, అంచే రవిచంద్, బుస్సా నాగరాజు, దేవరపల్లి చంటి, కరీముల్లా, ఆవుల ఉమామేశ్వరరావు, టీ ఏడుకొండలు, బెజవాడ సాయి, వాసిరెడ్డి సుధాకర్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరం కలిసి ప్రతి గ్రామంలో నలుగురు చొప్పున, ఎందుకంటే మనకి ఏ కార్యక్రమం కూడా ప్రతి సర్టిఫికెట్ అది మూడు నెలలు మనకు వస్తుంది. ముందుగా మనం ఆ సర్టిఫికెట్ ని మనం సమర్పణ పెట్టుకుంటే ఈ బెయిల్ తీసుకోవడానికి త్వరగా మనకి వెలుసుబాటు ఉంటుంది. మండలంలో బెయిల్ పార్టీ ద్వారా కేసులు పెట్టారు, బెయిల్ రాకుండా చేయడానికి ఒక ఈ కార్యక్రమం చేపట్టారు మన ఈ నడుస్తున్న ఈ ప్రభుత్వ పెద్దలు. అందరూ గమనించండి, దాన్ని కూడా ఎదుర్కొందాం. అందరూ అప్లై చేసినప్పుడు వాళ్ళు ఇవ్వనప్పుడు జాయింట్ కలెక్టర్ ద్వారా కానీ కలెక్టర్ గారి ద్వారా కానీ ఈ సమస్య తీసుకొచ్చి మనం కూడా న్యాయపరంగా ఈ సమస్య ఎదుర్కొందామని చెప్పి నేను మన పార్టీ నాయకుల్ని పార్టీ ఆఫీస్ దగ్గర కేసు పెట్టి దానికి బెయిల్ తీసుకురండి. మేము కొన్ని బెయిల్ సంబంధించిన క్యాంపు మేము అప్లై చేసి పెట్రోల్ డీజిల్ ధరలను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు దుగ్రాల మండలంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెట్రోల్ బంకుల వద్ద మంగళవారం నిరసన ధర్నా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు గూడూరు వెంకట్రావు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తల నడుమ మోరంపూడి, మంచిగలపూడి పెట్రోల్ బంకుల వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ వ్యాట్ ధరలను తొలగించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాట్ ధరలను కొనసాగిస్తున్నారని అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన మాటకు నిలబడి ధరలు తగ్గించాలని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ పెట్రోల్పై జీవనం కొనసాగిస్తారని, ధరలు తగ్గించకపోవడం బాధాకరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ సమాజం కోసం ఎటువంటి త్యాగాలకైనా తెలుగుదేశం పార్టీ ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వల్లూరు నరసింహారావు, ఏమినేని కోటేశ్వరరావు, నర్రా శ్రీనివాసరావు, వాసిరెడ్డి శ్రీనివాస్, చాగంటిపాటి పూర్ణ, బుస్సా నాగరాజు, పినపాటి నవీన్, షేక్ బాషా, తాడిపోయిన ఏడుకొండలు, చిలువూరు శేషగిరి, కరుణాకర్రావు, నందిపాటి జోగారావు, శ్రీనివాస్, ఇంటూరు శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి ప్రభుత్వం వారు పెట్రోల్ మీద ధరలు తగ్గించమని కరాఖండిగా చెప్పడం అనేది చాలామంది సమాజంలోని వ్యక్తులకి బాధాకరమైన విషయం. ఇది ప్రజా దోపిడీ కాదా, ప్రజాధనాన్ని దోచుకోవడం కాదా, ఇది ఒక ముసుగులో ప్రజాధనాన్ని దోచుకోవడమే కదా ఇది. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించి వాటి మీద ఆధారపడి ఉన్నటువంటి నిత్యావసర సరుకులు, వాటి మీద ఆధారపడినటువంటి ఔషధాలు, వాటి మీద ఆధారపడినటువంటి జీవనాలు, వాటి మీద లారీ డ్రైవర్లు, కారు డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు వీరందరూ కూడా ఎంత మదనపడతాం ఒకసారి ఆలోచించి ప్రతినిధులు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి రాష్ట్ర ప్రజల అభ్యున్నతి పాటుపడాలి. కానీ మీ సొంత అభ్యున్నతికి, మీ ఆస్తుల పెరుగుదలకి, మీ గొప్పలకి పోయి అనవసరంగా ప్రజా జీవనంతో చలగాటం ఆడకూడదని ఆశిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్పై వ్యాట్ ధరని తీసివేస్తే మన రాష్ట్రంలో పెట్రోల్పై వ్యాట్ ధరల్ని మీరు తీయకుండా ఉన్నారు, ప్రజలపై అధిక భారాన్ని మోపుతున్నారు. ఇది మీకు భావ్యమా అని మేము అడుగుతున్నాం. నిర్వహించిన పాదయాత్రలో దీర్ఘాలు తీసుకుంటూ ప్రజలకు చెప్పారు. అప్పటి ప్రభుత్వం బాధురే బాధురు, బాధురే బాధురు అంట మీరు ఆ రోజు ప్రజలకు మీరు చెప్పారు. ఈ రోజు మీరు ఆ చెప్పిన విషయాన్ని మర్చిపోయినట్టున్నారు. గుర్తు తెచ్చుకొని దయచేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ధరల బాధుడి నుంచి తప్పించమని చెప్పి మేము మిమ్మల్ని కోరుతున్నాం.
అట్లాగే రోడ్లు చేసే 2% వసూలు చేస్తున్నారు. అమరావతిలో ఇప్పుడు మట్టిపోయిపోయినా సరే లీటర్ పెట్రోల్కి 5 రూపాయలు రాజేస్తున్నారు ప్రజల దగ్గర. కనీసం 5 రూపాయలు తగ్గించిన ప్రజలకు కొంత భారం తగ్గుద్దా అని మనం చేస్తున్నాం. ఇదే కనుక ఇట్లాగే కనిచేస్తే బాధురే మొదలుపెట్టిన ఆయనే రేపు ఆయనే జనం బాధేదాగా తెచ్చుకుంటున్నాడు. తెనాలి మండలం రందివేలు గ్రామ సెంటర్లో సోమవారం అర్ధరాత్రి బిల్లులు లేకుండా తరలిస్తున్న ఇసుక కంకర లారీలను తెనాలి రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. వివరాలకు వెడితే తెనాలి మండలం నందివెలుగు సెంటర్ నందు బిల్లులు లేకుండా ఇసుకను తరలిస్తున్న 2 లారీలు 6 కంకర లారీలను పోలీసులు గుర్తించి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కంకర లారీలు పేరేచెర్ల గ్రామం నుండి వస్తున్నట్లు పోలీసులు సమాచారం సేకరించారు. లారీల స్వాధీనంకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాల్సి ఉంది. ప్రజా రాజధాని అమరావతి కోసం రైతన్నలు చేపట్టిన న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు మహాపాదయాత్రకు ప్రజలందరూ మద్దతు పలికి సంఘీభావన తెలియజేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. అమరావతి రైతు నిర్వహిస్తున్న న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు మహాపాదయాత్రకు సంఘీభావంగా 3వ రోజు తెనాలి పట్టణంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో 21వ వార్డులో పాదయాత్ర నిర్వహించి ప్రజలు ఆర్థిక సాయం కోరుతూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రజా రాజధాని అమరావతి కోసం 689 రోజులుగా రైతులు దీక్షలు చేసి నవంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 17వ తేదీ వరకు న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు చేపట్టిన రైతుల మహాపాదయాత్రకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని అన్నారు. పాదయాత్రకు అనేక అడ్డంకులు సృష్టించిన ఒక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్న రైతన్నలకు అందరూ తమ వంతు సహకారం అందించడమే కాకుండా ఆర్థిక సాయం సైతం అందించాలని పేర్కొన్నారు. నేటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం సరైంది కాదని చెప్పడానికి, రైతులు మహిళలు చేస్తున్న పోరాటానికి అందరూ అండగా నిలవాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కోరారు. గతంలో ఏదైతే అందరి మద్దతు ఏర్పడినటువంటి ప్రజా రాజధాని అయినటువంటి అమరావతి రాజధాని కొనసాగించాలి, దానికి సంఘీభావంగా మద్దతుగా 689 రోజుల నుంచి శాంతియుతంగా పోరాటం చేస్తున్నటువంటి పోరాట యోధులందరికీ కూడా మరి ముఖ్యంగా మహిళా తల్లులకి శతకోటి వందనాలు. స్త్రీ ఓర్పుకి మరో పేరు. ప్రభుత్వం అనేక రకాలుగా అణగదొక్కడానికి ప్రయత్నించిన దళిత రైతుల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్లు పెడుతున్నా మహిళలనేది చూడకుండా కూడా విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేసిన, మహిళలను చూడకుండా కాళ్ళతో కూడా తన్నిన పోలీసు వారు మొక్కవోని ధైర్యంతో చెక్కు చెదరినటువంటి ఆత్మవిశ్వాసంతో ఈనాడు ప్రభుత్వానికి కనువిప్పు కల్పించాలి. ప్రభుత్వం తీసుకున్నటువంటి 3 రాజధానులు అనే నిర్ణయం ప్రజలు కోరుకునేది కాదు అని చెప్పి ప్రజలందరి సమ్మతితో దాదాపు 25,000 మంది రైతాంగం, తమకి అనాదిగా వస్తున్న వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి దాదాపు 54,000 ఎకరాలు ఎవరి యొక్క దయా దాక్షిణ్యాల మీద ఆధారపడకుండా బ్రహ్మాండమైన రాజధానిని నిర్మించుకోవాల్సిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని ఎడారుగా మార్చాలని, ప్రతివాడికి కూడా 3 పూట్లు పెట్టే మన రైతన్న ఇవాళ నష్టపోయే పరిస్థితి, కష్టం చేసుకునే పరిస్థితి, ఆస్తులకు విలువ తగ్గి కకావికలం అయిపోతా ఉంది ఈ ప్రాంతం అంతా కూడా. మీరు ప్రకటించిన ప్రకటన ప్రకటనకే పరిమితి కావాలి, ప్రజలకి ఏ రకంగా కూడా కాదు అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పాం, న్యాయస్థానాలను ఆశ్రయించాం. ఈ రోజు న్యాయస్థానం నుంచి దేవస్థానానికి మహాపాదయాత్ర జరుగుతూ ఉంది. ఆపటానికి ఒక ప్రయత్నం, ఆపటానికి ఇంకొక ప్రయత్నం. ఈ మహాపాదయాత్ర 1వ తారీఖు నుంచి డిసెంబర్ 17 వరకు 45 రోజులు నిరాటంకంగా ఎక్కడ కూడా ఆటంకం లేకుండా ముందుకు సాగిపోవాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ప్రజల యొక్క మద్దతు ఈ మహాపాదయాత్ర పూర్తి చేస్తాం, మీకు కనువిప్పు కలిగిస్తాం. కార్యక్రమంలో కౌన్సిలర్లు అన్నం పిన్నారావు, డి అనిత, బి అరుణ, యుగంధర్, నాయకులు మహమ్మద్ కుద్దూష్, మంగమూరి హరిప్రసాద్, జొన్నాదుల మహేష్, కనక రాంబాబు, వీరవళి మురళి, మహేష్ పెదబాబు, ఎన్ రమ్య, జాస్తి సరళ, దేవినేని రమాదేవి, శాంతకుమారి, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల వల్ల వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమవుతున్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నగడ్డ విజయబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు డీజిల్ పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో పెట్రోల్ బంకు ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ డీజిల్ పెట్రోల్ ధరలను ఇష్టానుసారంగా పెంచి ప్రజలపై పెనుభారం మోపిందని, ఎక్కడ లేని విధంగా భారతదేశంలోనే డీజిల్ పెట్రోల్ ధరలు అధికంగా పెంచిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పన్నుల రూపంలో డీజిల్ పెట్రోల్పై అధిక సుంకాన్ని వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పెనుభారం మోపాయని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్పై 5 రూపాయలు తగ్గించిందని, దానికి అనుగుణంగా వివిధ రాష్ట్రాల్లోని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డీజిల్ పెట్రోల్పై కొంత భారం తగ్గించాలని, అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం సెస్ను తగ్గించకుండా ఒంటిద్దు పోకలు అనుసరిస్తుందని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కూడా డీజిల్ పెట్రోల్పై ఇతర రాష్ట్రాల మాదిరిగా వ్యాట్ను తగ్గించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలని ఏ విధంగా పెంచారో ప్రజలందరికీ విదితమే. 14-15 సంవత్సరాల్లో 70 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ధర ఈ రోజున 115 రూపాయలకి, విధంగా 65 రూపాయలు ఉన్నటువంటి డీజిల్ ధర దగ్గరగా 108 రూపాయలకి చేరుకుని ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మీద 5 రూపాయలు, డీజిల్ మీద 10 రూపాయలు తగ్గించడం జరిగింది. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్ మీద 36 రూపాయలు వ్యాట్ వసూలు చేస్తూ ఉంది. ఏ విధమైన ఇదిగా కానీ రాష్ట్రానికి 36,000 రూపాయలు పన్నుల రూపాయన 36 రూపాయలు ఒక్క లీటర్ పెట్రోల్ మీద చెల్లిస్తా ఉంది ప్రజలు. అంతైనా తగ్గించమని డిమాండ్ చేస్తూ ఈ రోజున రాష్ట్రం ఉన్నటువంటి అన్ని పక్షాలు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకోవటమే కాకుండా ఇంకా అసంబద్ధమైనటువంటి అసత్య ప్రచారాలు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరితే కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి పేపర్లో యాడ్లు ఇవ్వండి. పెట్రోల్ డీజిల్ ధరల గురించి వాస్తవాలు ఇవి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తా ఆ రోజున 70 రూపాయలు ఉన్న పెట్రోల్ గురించే రాష్ట్రంలో పెట్రోల్ మీద డీజిల్ మీద బాదుడు అని చెప్పి ఒక సినిమా డైలాగు లాగా వల్లివేసి ప్రతి గ్రామంలో, నేను అధికారంలోకి రాగానే పెట్రోల్ డీజిల్ ధరల మీద వ్యాట్ని పూర్తిగా ఎత్తివేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు మీ మాటలు ఏమయ్యాయి? కేంద్రం ఎంత సెస్ వసూలు చేస్తుందనేది అప్రస్తుతం పక్కన పెడితే మీరు ఇచ్చిన హామీ ఏమైంది? పాదయాత్రని పూర్తిగా తొలగిస్తాను ఈ రాష్ట్రంలో అని చెప్పిన మీరు, రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రుల కలర రాజధాని అమరావతిని నిర్మించడం కోసం సెస్ విధిస్తే పెట్రోల్ మీద నానా యాగి చేసి గగ్గోలు చేసి మీరు చేసిన హడావుడి మర్చిపోయారా? మరి ఈ రోజున మీరు అధికారంలోకి వచ్చినాక 3 రాజధానులను ప్రకటించి నిర్మాణం అవుతున్నటువంటి సగం దాకా పూర్తయిన కొన్ని చోట్ల 70% దాకా పూర్తయిన రాజధాని నిర్మాణాల మీద నీళ్లు చల్లి నిర్మాణాలు ఆపిన మీరు మరి పెట్రోల్ మీద సెస్, డీజిల్ మీద సెస్ ఎందుకు ఎత్తేయలేదండి? రోడ్లు గుంతలు పూడుస్తామని చెప్పి ఈ 2.5 సంవత్సరాల కాలంలో 28,000 కోట్ల రూపాయలు దోశారే. 28,000 కోట్ల రూపాయలతో మీరు ఎక్కడైనా రోడ్డు నిర్మాణం చేశారా? ఎక్కడైనా గుంతలు పూడ్చారా? లీటర్ పెట్రోల్ మీద 17 రూపాయలు, లీటర్ డీజిల్ మీద 16 రూపాయలు తగ్గించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా కొల్లూరులో మాజీ ఎంపీపీ డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ముందు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బస్టాండ్ సెంటర్ నుండి పెట్రోల్ బంక్ వరకు నిరసనగా వెళ్లి దున్నపోతుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ కనగాల మధుసూదన్ ప్రసాద్ మాట్లాడుతూ, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల వల్ల వాహనదారులు ఇబ్బందులు పడటమే కాకుండా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారని, డీజిల్ పెట్రోల్ ధరలు పెరగటం వల్ల నిత్యావసర వస్తువులపై ఆ భారం పడుతుందని, అది సామాన్యులకు భారంగా మారుతుందని అన్నారు. ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి సామాన్యులపై భారం పడకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చంపాడు సర్పంచ్ కూచిపూడి రత్నకుమారి, పార్టీ నాయకులు దాది లక్ష్మణరావు, షేక్ హనీఫ్, అమ్మిశెట్టి కిషోర్, మన్నేపసి, షేక్ హనీఫ్, కన్యదార తాతాజీ, వేల్పుల రవిప్రసాద్, కోగంటి శ్రీనివాస్, కొడాలి వెంకట్రావు, తుమ్మల శ్రీధర్, అమిరే రవి, బొల్లిమంత కోటేశ్వరరావు, షేక్ షరీఫ్, యలవర్తి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. మనం రోడ్ల మీదకి రానట్లయితే ఈ పిచ్చి ముఖ్యమంత్రి ఇది ప్రజా ఆమోదంగా భావించి మరింతగా పెంచే అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా దయచేసి సహకరించండి. ఒక అరగంట గంట మీరు ఈ రోడ్డు మీద ఆగటం వల్ల జరిగే నష్టం ఏమీ లేదు. ఇలాంటి ముఖ్యమంత్రి ఇలాంటి కార్యక్రమాల వల్ల కనీసం ప్రజల్లో ఆగ్రహంగా ఉందని చెప్పి మార్చుకునే అవకాశం ఉందని మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి ఏ సందర్భంలో కూడా ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నాడు. విద్యార్థులు స్కూల్ పోయొద్దంటే భాషీయకంగా పోలీసులతో దాడి చేపిస్తున్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రిని గతంలో ఎన్నడా చూడలేదు, రాబోయే కాలంలో కూడా మనం చూసే అవకాశం లేదు. ఎందుకంటే ఇంతకులకి మిగిలింది ఇంకా 2 ఏళ్ళైతే. ఈ 2 ఏళ్లలో ప్రజలు ఇతను సీటుతో సహా ఓడించి ఇంటికి పంపించబోతున్నారనేది మనందరికీ తెలిసిన విషయమే. తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం చేసే పోరాటంలో మీరు కూడా అండగా ఉండాలని చెప్పి 50 మంది ప్రజానికానికి కూడా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 2.5 ఏళ్ల పరిపాలనా కాలంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను తూట్లు పొడిచిందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ వేమూరులో అన్నారు. మంగళవారం వేమూరుకి విచ్చేసిన మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో అనివార్య కారణాల రీత్యా జరుగుతున్న ఉప ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఆయా ప్రాంతాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ నేతలను భయభ్రాంతులు గురిచేస్తూ ఏకపక్ష ఎన్నికలు నిర్వహిస్తున్నాయని అన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నవరత్నాల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నానని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం కుంటుపడిందని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకుడు వేమూరు వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు ఉన్నారు. ప్రజాస్వామ్యానికి లోబడి ఎన్నికలు జరిపించడం అనేది చాతగాటు కంటే కూడా చేయకూడదనే పట్టుదలతో ఉన్నటువంటి ప్రభుత్వం విలువలకు తెలియదు కలిసి ఎన్నికలు అనే తంతుని వాళ్ళకు అనుగుణంగా ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ మీద ఒత్తిడి భయపెట్టడం లోబర్చుకోవటం ఈ రెండు సాధ్యం కాకపోతే అధికారుల చేత నామినేషన్ రిజెక్ట్ చేయించడం విత్డ్రాయల్ కూడా వాళ్ళ సంతకాలు లేకపోయినా ఫోర్జ్డ్ సంతకాలతో విత్డ్రా చేయించడం ఈ ఎన్నికల ప్రక్రియ వెంటనే మనం వెళ్ళి కోర్టుకు వెళ్ళి ఆశ్రయించే పరిస్థితి కాదు. మనం అప్రాప్రియేట్ కోర్టులో ఎన్నికల పిటిషన్ వేసుకోవాలి. ఈ ఎన్నికల పిటిషన్లో వాదోపవాదాలు జరిగి ఇవన్నీ కూడా సమయం తీసుకుంటుంది కాబట్టి ఈ లోపల వాళ్ళకి చట్టపరమైన సమయం పూర్తయిద్దనే నమ్మకంతో ఈ రకమైన ప్రక్రియకి నాంది పలికారు. రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి అంటే ఈ రోజున వీళ్ళు దానికి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా ప్రతి అంశంలో కూడా మనకు కనపడే అంశం. మనం పొందుపరుచుకున్న రాజ్యాంగానికే మనం ఆ రాజ్యాంగానికి తూట్లు పొడిచి విఘాతం కల్పిస్తామన్నాం. ఇది నేటి రాజకీయం. ఈ రోజున విద్యా విధానానికి అసలు ఏ రకంగా విద్యా విధానం కొనసాగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఎయిడెడ్ నాన్ ఎయిడెడ్ లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ అని ఎయిడెడ్లు పూర్తిగా ఆపేసి వాళ్ళందరినీ అడాప్ట్ చేసుకోవటం ఆ స్కూల్స్ అన్ని తరతరాలుగా ఉన్న స్కూల్స్ అన్నింటిలో కూడా ఈరోజు టీచర్స్ లేకుండా ఈరోజున ఎట్లా విద్యాబోధన చేయాలో అర్థం కాదు. లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ లేకపోతే వాళ్ళ స్వయం ఉపాధి కల్పనకు కానీ ఎక్కడ కూడా నోచుకోలే. ఎస్సీ ఎస్టీ ప్లాన్ని పక్కదోవ మళ్ళించో బీసీ ప్లాన్ని పక్కదోవ మళ్ళించో కార్పొరేషన్ పెట్టో పేరుకి మాత్రం నిధులు లేవు అన్నిటికీ నవరత్నాలు చెప్తూ ఉంటాం. మండల న్యాయ సేవాధికారిక సంస్థ తెనాలి వారి ఆధ్వర్యంలో తెనాలి చిన్నారావులోని కమ్యూనిటీ హాల్ నందు మంగళవారం న్యాయ సేవా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 100,000 రూపాయలలోపు ఆదాయం ఉన్న పేదలకు ప్రభుత్వం అందించే న్యాయ సేవలను న్యాయవాదులు వివరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి టి రామచంద్రు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు న్యాయ సేవలు అందించాలనే సంకల్పంతోనే సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసిందని ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు 9 తేదీన న్యాయ సేవా దినోత్సవం నిర్వహిస్తున్న వివరించారు. పేదలకు అవసరమైన సత్వర న్యాయ సేవలను అందించాలనేది ఆర్థిక సమస్యలు న్యాయ వ్యవస్థకు ఆటంకం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈరోజు నేషనల్ లీగల్ సర్వీస్ డే సందర్భంగా చిన్నరావురు ప్రాంతంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. లీగల్ సర్వీస్ డే మొత్తం దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారము ఇక్కడ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. అమృత న్యాయ అమృత మహోత్సవ సందర్భంగా మొత్తం విలేజెస్కి వెళ్ళి లీగల్ అవేర్నెస్ క్రియేట్ చేయమని చెప్పేసి హైకోర్టు డైరెక్షన్ ప్రకారం ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం దేశంలో దేశవ్యాప్తంగా ఈరోజు పట్టణాలలో సిటీస్లో మరియు విలేజెస్లో కూడా ఈ లీగల్ సర్వీస్ డే వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. సందర్భంగా ప్రజలకి కక్షిదారులకు అందరూ కూడా న్యాయ వారోత్సవాలని పురస్కరించుకొని అందరూ కూడా ఈ న్యాయ సేవలు పేదవారు మరియు మహిళలు ఎస్సీ ఎస్టీ వర్గాలు మరి వీళ్ళంతా కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తారు. 100,000 రూపాయలు ఆదాయం లోపల ఉన్నవారికి అందరూ కూడా లీగల్ సర్వీస్ యాక్ట్లోకి వస్తారు. ఈరోజు 9 నవంబర్ ముఖ్యంగా చట్టం ఈరోజు అమలులోకి వచ్చిన రోజు కాబట్టి ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో భాగంగా చిన్నరావులో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి చిన్నరావు ప్రజలకు అందరికీ కూడా నమస్సుమాంజలి. 13వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి శ్రీధర్, జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్ మోహన్ రెడ్డి, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ప్రభాకర్, సబ్ కోర్ట్ పీపీ ఎలిజబెత్ రాణి, వన్ టౌన్ ఎస్ఐ ఉమామేశ్వరరావు, పిల్లి ప్రేమరాజు తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 9న జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా చిన్నరావూరు 13వ వార్డుకి జడ్జి గారు న్యాయవాదులు అందరూ రావటం జరిగింది. ఈ న్యాయ వ్యవస్థ గురించి సూచనలు సలహాలు చెప్పడం జరిగింది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారో 100,000 రూపాయలలోపు ఆదాయము వాళ్ళకి ఉచితంగా న్యాయం అందించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాను. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి కుమార్తె వివాహ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎలిఫ్యాడ్ వద్ద గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తిరేని క్రిస్టినా మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి కుమార్తె వివాహ వేడుకకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హెలిప్యాడ్ వద్ద గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తిరేని క్రిస్టినా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమెతో కొద్దిసేపు ఆప్యాయంగా మాట్లాడారు.
వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెస్సీ వార్తను ఇప్పుడు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. ప్రతి ఒక్కరికి సమన్యాయం జరగాలన్నదే న్యాయ సేవాధికారి సంస్థ లక్ష్యం. 11వ జిల్లా అదనపు జడ్జి జి మాలతి. ప్రజా రాజధాని కోసం రైతన్నలు చేపట్టిన మహాపాదయాత్రకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పెట్రోల్ డీజిల్ ధరను తగ్గించాలంటూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా. సామాన్యులపై భారం మోపటాన్ని నిలుపుదల చేయాలి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. హెస్సీ వార్త సమాప్తం. నమస్కారం.